ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పాపాన్ని దేవుని శక్తితో బయట పెట్టేటటువంటి ఒక సేవకుడు పగవాడా లేకపోతే మేలు చేసేవాడా? మళ్ళా చెప్తున్నాను, ప్రేమించు స్నేహితుడు గాయాలు చేస్తాడు, కానీ పగవాడు షుగర్ కోటెడ్ మెసేజెస్ ఇస్తాడు, తీయని కబుర్లు చెప్తాడు, అసలు పాపం గురించే మాట్లాడు. పాపం వల్ల వచ్చేటటువంటి జీతం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియచేయను. అన్నాడు ఏలియా, అహాబు యొక్క పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా బయటపెట్టి, అంతేకాకుండా రాబోతున్న శిక్ష ఏమిటో కూడా దాన్ని తెలియచేసినప్పుడు అహాబు ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు, వ్యాకుల పడ్డాడు, ఉపవాసం ఉన్నాడు. గోనె పట్ట దుఃఖానికి విచారానికి సూచన, గోనె పట్ట ధరించాడు. దేవుడు అంటున్నాడు, ఏలియా ఏలియా, నువ్వు ఆహాబును చూడలేదేమో కానీ నేను చూశా. ఏ స్థితిలో చూశావు ప్రభువా? అతడు గోనె పట్టు కట్టుకున్నాడు, అతడు వ్యాకులు పడుతున్నాడు, చేసిన తప్పులన్నిటిని బట్టి అతడు మదన పడుతున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఏలియా నీ హెచ్చరిక. అతడు అంగీకరించాడు, గ్రహించాడు, స్వీకరించాడు. కాబట్టి ఏలియా, ఒక వ్యక్తిని గద్దించే ప్రధాన కారణము, అసలైన కారణము ఆ వ్యక్తి నశించిపోవాలని కాదు ఏలియా, అతని పట్ల నాకున్న ప్రేమను గద్దింపు ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏలియా. అహాబు అతడు మనిషే, అహాబు దుర్మార్గుడే కానీ మనిషే. అందరినీ సృష్టించినట్టుగా అహాబును నేను సృష్టించాను, అందరిలాగా అహాబు తప్పు చేశాడు, అందరినీ శిక్షిస్తున్నట్టుగా అహాబు నేను శిక్షించాలనుకున్నాను. శిక్ష ఖరారు చేసే సమయంలో అహాబు పశ్చాత్తాపడ్డాడు. ఏలియా అదేగా నేను కోరుకుంటుంది. ఈరోజు మాట వింటున్న సహోదరి సహోదరా, దేవుడు సూటిగా మాట్లాడినా, స్పష్టంగా మాట్లాడినా, నీ పాపమును బయట పెడుతూ గద్దించినా, ఎటువంటి శిక్ష ఆయన విధించబోతున్నాడో సూటిగా చెప్పేసినా, దీనంతటికీ కారణం తెలుసా? నిన్నేదో శపించాలని, నిన్నేదో నాశనం చేయాలని, నిన్నేదో నరకానికి త్రోసేయాలని. నువ్వు రోగాలతోనూ వ్యాధులతోనూ చేసిన పాపిష్టి పనులను బట్టి భయంకరమైన శిక్షను పొందుకొని భూమి మీద అల్లాడిపోతూ ఉంటే చూస్తూ సంతోషించాలని కానే కాదు. దేవుని మనసు అలాంటిది కాదు. ఎస్, పగవాడు అలా చేస్తాడు, నీ నాశనాన్ని కోరుతాడు, శాపాన్ని కోరుతాడు, నష్టాన్ని కోరుతాడు. కానీ దేవుడు మాత్రం అటువంటి వాడు కాదు. అహాబు లాంటి బహుభయంకరమైన నీచమైనటువంటి రాజు చేసిన పాపాలను బట్టి శిక్ష ఏమిటో తెలుసా? పూర్తిగా తుడిచిపెట్టబడబోతుంది ఆ వంశము. అహాబుకు సంబంధించిన వంశము ఈ భూమి మీద కనిపించకుండా, అడ్రస్ లేకుండా దేవుడు తుడిచిపెట్టేయబోతున్నాడు. అది శిక్ష. ఇదంతా విన్నప్పుడు అహాబు తప్పు తెలుసుకున్నాడు, వ్యాకులు పడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట ధరించాడు, పశ్చాత్తాపడ్డాడు. అది చూసిన దేవుడు కరిగిపోయాడు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వు ఎంత పాపిష్టివాడివైనా, ఎంత నీచంగా జీవించినా, ఎంత కుయుక్తులతో కుట్రలతో నీ జీవితం ఇప్పటి వరకు గడిచినా, ఎంత వేషధారివైనా, ఎటువంటి మాయా జీవితాన్ని నువ్వు జీవించినా, నీ తప్పును నువ్వు తెలుసుకొని నీ పాపమును నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడితే అహాబు లాంటి బహుదుర్మార్గుణ్ణి, భ్రష్టుణ్ణి దేవుడు కనికరించి క్షమించి విధిస్తాను అని చెప్పినటువంటి శిక్షను కొట్టేస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అహాబును ఏ విధంగా శిక్షించకుండా క్షమిస్తాను అని ప్రకటించాడో అదే దేవుడు ఈరోజు నీతోనూ మాట్లాడుతున్నాడు. అహాబు వంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు, మనుషులను మాయ చేసే జీవితం నువ్వు జీవిస్తున్నావు, నిస్వార్థంగా సేవ చేసేటటువంటి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి, సంఘక్షేమం కోసం అహర్నిశలు ప్రయాసపడేటటువంటి, ఆత్మలను సంపాదించటమే ధ్యేయముగా పెట్టుకొని ప్రయాసపడుతూ పరుగులు తీస్తున్నటువంటి సేవకులను నువ్వు ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. దానికి శిక్ష తప్పదు.
కానీ ఆ శిక్ష నీ మీద పడాలి, నువ్వు శిక్షించబడాలి, నువ్వు నాశనం అయిపోవాలి అనేది మాత్రం దేవుని యొక్క ఉద్దేశం కాదు. పశ్చాత్తాప పడితే శిక్ష నుంచి తప్పించుకుంటా, పశ్చాత్తాప పడకపోతే శిక్షలోనే సమాధైపోతా. ఈరోజు ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ నీ జీవితంలో నువ్వు చేస్తున్న తప్పులను బట్టి దేవుడు తప్పక నిన్ను శిక్షిస్తాడు అని ఈ దీన సేవకుని ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నట్లయితే ఆహాబు వల్ల ఎందుకు నిన్ను తగ్గించుకోకూడదు? ఎందుకు పశ్చాత్తాపడకూడదు? ఎందుకు దేవుని యొక్క కనికరమును పొందుకొని నీ మీదకు దిగిరాబోతున్న శిక్షను తప్పించుకొని దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణను పొందకూడదు? ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు. ప్రవక్తలను నువ్వు ఏర్పరచుకుంది, నియమించింది. దారి తప్పుతున్నటువంటి నీ జనులను దారిలోకి మళ్ళించడానికి ప్రేమతో చెప్తావు, హెచ్చరికతో చెప్తావు, శిక్ష రాబోతుంది అని చెప్తావు. వీటన్నిటి వెనుక ఉన్నది ఒకటే, మనిషి మారాలి, బాగుపడాలి, పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా తను తాను అప్పగించుకోవాలి, నువ్వు ఆశించినట్టుగా జీవించాలి. ఇది నీ ఆశ అయ్యా. ఈరోజు ఎవరైతే నువ్వు అందించిన వాక్యాన్ని విని తమ జీవితాలు సరిచేసుకుని ఇక నుంచి వాక్యానుసారంగా జీవించుటకు, నీ చిత్తానుసారంగా జీవించుటకు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే నిన్ను చూస్తూ నిన్నే గమ్యముగా ఎంచి నిన్ను చేరుకునే కృప నాకు మాకు దయచేయమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.